हाय अंडी नमस्ते वेलकम टू लिली जस्मिन चैनल इवाल्ट रेसिपी चिकेन पकोड़ा अंडी चिकेन पकोड़ा अंटे इष्टम लेने वाले एवरना चेप्पंडी चिन्न वाल्लकी पेद्द वाल्लकी कूडा चिकेन पकोड़ा अंटे चाला इष्टम అది బయట కొనుక్కొని తెచ్చుకొని తినే కన్నా అది మన ఇంట్లో రెడీ చేసుకుంటే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదండి క్రిస్పీగా టేస్టీగా చికెన్ పకోడా అన్నది ఎలా తయారు చేయాలి ఏంటో ఈరోజు వీడియోలో మనం చూద్దామండి సో ముందుగా నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి అది బోన్లెస్ అయినా పర్వాలేదు లేదా మామూలుదైనా పర్లేదు బోన్స్తోనైనా పర్వాలేదండి నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకుని salt water లో 1 అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్నానండి బాగా శుభ్రం చేసుకుని నానబెట్టి పెట్టుకున్న చికెన్ ఇది దీంట్లో 1/2 టీస్పూన్ పసుపు 2 స్పూన్లు కారం salt అండి చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే salt water లో వేసి పెట్టుకున్నాం కదా కాబట్టి చూసుకొని వేసుకోండి అలాగే 1 టీస్పూన్ ధనియా పౌడర్ 1 టీస్పూన్ చికెన్ మసాలా अर टी स्पून फ्रेश जिंजर गार्लिक पेस्ट अंडी फ्रेश वेसुकोंडी अलागे रेंडु स्पून चनग पिंडी ओक टी स्पून बिय्य पिंडी ओक टी स्पून कॉर्न फ्लोर कुद्दिगा निम्म रसम अंडी अलागे कट चेसिन कोत्तिमीर इवन्नी वेसुकोनी बागा कलुपुकोंडी అట్లాగే ఫుడ్ కలర్ అండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే దీన్ని వేసుకోవడం అవసరం లేదు నేను వేసుకొని ఇవన్నీ కలుపుకుంటున్నాను అవసరం అయితే కొంచెం వాటర్ చిలకరించుకోండి సరిపోయేది కొద్దిగా లైట్గా మీకు ఇష్టమైతే టేస్టింగ్ salt కూడా వేసుకోండి నేనైతే వేసుకోలేదు మీకు ఇష్టమైతే వేసుకోండి అట్లాగే ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలండి దీన్ని నేను ఒక అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకున్నాను చికెన్ ని మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు నేను ఫ్రిజ్ లో పెట్టుకున్నానండి ఫ్రిజ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని అది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ అన్నది ఈ విధంగా నేను ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్ లోని మీడియం ఫ్లేమ్ లోని పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే చికెన్ అన్నది ఉడకదండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ అన్నది ఫ్రిజ్ లో పెట్టుకోకపోయినా పర్లేదండి కానీ బయటన ఒక 1 అవర్ అన్న మీరు బయట ఉంచండి 1/2 అవర్ లేదా 1 అవర్ బయట ఉంచండి నేను salt water లో నానబెట్టి పెట్టుకున్నాను కాబట్టి నాకు 1/2 అవర్ సరిపోయింది లేదా 1 అవర్ బయట ఉంచండి మసాలాలు కలిపిన తర్వాత ఫ్రిజ్ లోనైనా బయటన ఒక 1 అవర్ పాటు ఉంచారనుకోండి చికెన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి పైన క్రిస్పీగా లోపల చాలా జ్యూసీగా ఉన్నట్టుగా ఉంటది చాలా బాగుంటదండి చికెన్ అన్నది విధంగా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్ లో మన చికెన్ అన్నది దాంట్లో తీసుకోవాలి నేనైతే బోన్స్ తోనే తీసుకున్నానండి చికెన్ మీ ఇష్టం మీరు బోన్లెస్ తీసుకుంటారో లేదా బోన్స్ తో తీసుకుంటారో అది మీ ఇష్టం అండి ఏదైనా చాలా టేస్టీగా ఉంటది లాస్ట్ లో కొంచెం మసాలా మిగిలింది కదండి ఇప్పుడు పైన గార్నిష్ కోసమని నేను కొంచెం పచ్చిమిర్చి అట్లాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటాయండి చికెన్ తో పాటు తింటే చాలా బాగుంటాయి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇది కూడా ఆప్షనల్ మాత్రమే చూసారండి చికెన్ పకోడా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకున్నామో ఈ విధంగా గనక మనం రెడీ చేసి పెడితే మన ఇంట్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా చాలా బాగుందండి చికెన్ పకోడా క్రిస్పీగా టేస్టీగా ఉంది చాలా ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు చికెన్ పకోడా అనేది బయట కొనుక్కోకుండా ఈ విధంగా మనం చేసి పెట్టామనుకోండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే అందరికీ ఇష్టం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ పకోడా ఎలా తయారు చేయాలో మీకు నచ్చితే గనుక మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే గనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన బెల్ అని ఉంటది కదా దాన్ని క్లిక్ చేయండి అలా చేయడం మూలంగా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ గంటే మీరే చూడగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ మేము పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి బై బై ఫ్రెండ్స్